మ్యాటర్ సీరియస్ అయింది డీల్ చేసేందుకు డిగ్గి రాజా హైదరాబాద్ వచ్చేసారు డ్యామేజ్ కంట్రోలే అసలు టార్గెట్ పోటాపోటిగా ఫిర్యాదు చేసుకునేందుకు రెండు వర్గాలు రెడీ అయ్యాయి మరి దిగ్విజయ మంతనాలు ఫలిస్తాయా రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను ఒకటి చేసే దిశగా ప్రయత్నాలు దిగ్విజయ సింగ్ మొదలు పెట్టారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు అసలేం జరిగింది అసంతృప్తి కాస్త అస్తమితిగా ఎందుకు మారింది సీనియర్ల గుస్తాకు కారణాలేంటన్న దానిపై హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు హైదరాబాద్ రావడానికి ముందే ఢిల్లీలోనే యాక్షన్ షురూ చేశారు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా ఇన్చార్జ్లు బోసరాజు నదీం జావేద్ రోహి చౌదరితో కీలక సమావేశం నిర్వహించారు ఏం జరిగిందన్న దానిపై ఓ రిపోర్టర్ కూడా ఇచ్చినట్లు సమాచారం కేవలం కమిటీలో సీనియర్లను ప్రాధాన్యం దక్కకపోవడమే కారణమా అంతకు మించి ఏమైనా ఉన్నాయా అంశాలపై దిగ్విజయ్ వాకబు చేశారు ఢిల్లీలోనే దిగ్విజయ్ సింగ్ ను రేవంత్ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది రేవంత్ ఏం మాట్లాడారు ఇటీవల వివాదాలపై ఏదైనా నివేదిక ఇచ్చారా తమ వర్షన్ ముందే చెప్పేశారా అన్న చర్చ జరుగుతుంది డిగ్గి రాజా వస్తున్నది సీనియర్లను బుజ్జగించేందుకు వాళ్ళంతా ఇప్పటికే రేవంత్ తీరుపై గరం గరంగా ఉన్నారు దిగ్విజయ్ తమ వర్షన్ వింటారు న్యాయం చేస్తున్నారన్న హోప్తోనే సీనియర్ నేతలు ఉన్నారు అటు రేవంత్ వర్గం కూడా డి అంటే డి అంటుంది ఇప్పటికే 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు అసమ్మతులతో కూడిన G9 గ్రూప్ రేవంత్ గ్రూప్ ఇద్దరు రిపోర్టర్లతో రెడీ అయినట్లు తెలుస్తోంది దిగ్విజయ్ దగ్గరే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు మొత్తానికి పార్టీకి మరింత బూస్టప్ ఇద్దామన్న ఉద్దేశంతో హైకమాండ్ నియమించిన పీసీసీ కమిటీలు కాంగ్రెస్ లో పెద్ద కల్లోలమేరేపాయి సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలసవాదులు సేవ్ కాంగ్రెస్ అంటూ మ్యాటర్ ఇప్పటికే చాలా దూరం వెళ్లింది పంచాయతీ కేవలం ఇటీవలి కమిటీలకు మాత్రమే పరిమితం కాదన్నదని క్లియర్ గా అర్థమవుతుంది రెండు వర్గాలు పాత విషయాలను తవ్వుకుంటున్నాయి కమరి డిగ్గిరాజా ఈ పంచాయతీని డీల్ చేయగలరా అన్నది ఇప్పుడు ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆయన రాకపై భిన్న సర్వాలు వినిపిస్తున్నాయి పైగా ఆయన ముందే రేవంత్ రెడ్డిని కలవడం కూడా పలువురు సీనియర్లకు నచ్చడం లేదు అయితే రెండు వర్గాల నేతలతో డిగ్గిరాజా చర్చించనున్నారు ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్తో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారితో సమావేశం కానున్నారు ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు దిగ్విజయ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు